ఏ విజయలే, అప్పుడు తెల్లారిందా? వాసన చాలా బాగుంది. వాసన బాగుంటే కొంచెం నాకు కూడా ఇస్తావా? ఇదిగో బయలుదేరి బయలుదేరి, త్వరగా టైం అయింది. వీడేంటి మొత్తం ఖాళీ చేస్తున్నాడు. పేరేంట్రా? ఇక్కడేమో నిలిపిస్తారేమో. రే ఒక జంతువు వెళ్తుంది చూడు, పట్టించుకోకుండా పోతున్నాడు చూడు. ఏ జుబ్బా ఇక్కడికి వెళ్తున్నావు? రే బండుడా చూడండి, నేరుగా పరిగెత్తాలి లేదంటే వాళ్ళు పరిగెత్తి పట్టుకుంటారు. వెళ్ళి మాట్లాడరా. ఓసీలో వచ్చిన ఫోటో మొఖానికి బాగా పూసుకున్నావుగా. ఓ మనిషి ఆపదలో ఉంటే ఇలాంటి టైంలో నా జోకేసేది. ఏమైందిరా వాడికి, తిరగలేకపోతున్నాడు. నన్న మీరు పిలిచింది? లేదురా, మీ తాతని బండోడా. ఇట్రారా, ఏంట్రా మొహానికి పెయింట్ కొట్టుకున్నావు, బొక్కు తీసుకుని ఎక్కడికి రా. మొదటి రోజు కదా క్లాస్కి. ఈ డ్రెస్ చూసి మాకు సందేహం వేసింది, నువ్వు ఏదైనా బ్యాండ్ మేళం వాయించడానికి వెళ్తున్నావేమో అని. ఈ డ్రెస్ మార్చేసి వేరే డ్రెస్ వేసుకో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చెప్పేది వినరా, వెళ్ళు. ఉన్న దాంట్లో నీకు మ్యాచ్ అయ్యే కలర్ నేను సెలెక్ట్ చేసిస్తా. హే శ్యామ్. హాయ్. హలో. ఇంకా ఎంత దూరం నడవాలరా? వచ్చేసాం రా ఇంకొంచేపే. ఏదైనా డొనేట్ చేసి వెళ్ళండి. పోరా, మిమ్మల్ని కదా అడిగేది. డబ్బులు ఇవ్వు ఫస్ట్ ఇయరా, ఇది నన్ను చూడని. ఏదైనా సాయం చెయ్యి. రే బండోడా, నిన్నే నిన్ను తర్వాత చూసుకుంటారా. జుబ్బా కలర్ వాళ్ళు మార్చలేదా? ఉన్న వాటిలోకి ఇదే బెటర్ అని చెప్పి వాళ్ళు ఇదే వేసుకోమన్నారు. చివరికి వాళ్ళే నా దగ్గర ఓడిపోయారు. శ్యామ్ శ్రీధర్, అనిల్ కుమార్, హరీష్, జాస్ డగ్లస్ కాన్స్టరెంట్, మిరిండా. ఇలాంటి పేరు కూడానా? సైలెంట్. ఫస్ట్ డే పరిచయం అయిన వాళ్ళందరం షాపింగ్కి వెళ్ళాం. నిజం చెప్పాలంటే ఆ రోజు మేమందరం ఒకటిగా కలిసిపోయాం. ఆ రోజు అనుకోకుండా అను, మాయా, నేహ అంతా కాఫీ షాప్లో కలుసుకున్నాం. శ్యామ్ ఎవరనేది, నా కూలింగ్ గ్లాస్ వీక్నెస్, బెంజ్ కార్ ఓనర్ విజయ్, నిజంగా ఎవరు ఏంటనేది ఆ రోజు అందరికీ తెలిసిపోయింది. సీనియర్స్ మేము రఫ్గా ఉన్నామని చెప్పేసి మాతో గొడవ పడటానికి ప్రయత్నించారు. ముందు కొన్ని రోజులు అంతే ఉంటుందని చెప్పేసి మేము కూడా ఓర్పుగా ఉండటానికి సహించాం. అప్పుడప్పుడు బొటానికల్ గార్డెన్ గ్రౌండ్లో చేసిన మస్తాన్ గురించిన కథల్లా అక్కడక్కడ చెప్పుకున్నారు. వీళ్ళు గర్ల్స్ హాస్టల్లో ప్రశాంతంగా లేరు, ఇది మా మెస్. నైట్ భోజనం అయిన తర్వాత కారిడార్లో సూపర్ సాంగ్స్ పెడతారు. కాలేజ్ అయిన తర్వాత వచ్చేటప్పుడు కాయల్స్ అండ్ టీమ్తో ప్రాక్టీస్ చేస్తుంటే అది చూడటం మాకు బాగా అలవాటైపోయింది. కొద్ది రోజుల్లో మాకంతా క్యాంపస్, హాస్టల్ మాకు బాగా సెట్ అయిపోయింది. వార్డెన్ ఫాదర్స్లో ఇలాంటి ఫాదర్ని ఎప్పుడో ఒకసారి చూస్తాం మేము. పగలు స్టూడెంట్స్తో వయలిన్ తీసుకుని క్యాంపస్లో తిరిగే ఫాదర్ కాదు. నైట్ మేము హాస్టల్కు వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఆకతాయ పనులు కనిపెట్టడానికి టార్చ్ తీసుకొని తిరిగే స్ట్రిక్ట్ అయిన ఫాదర్ అతను. కానీ అతన్నే మోసం చేసి సీనియర్స్ మమ్మల్ని అల్లరి పెడుతుంటారు. చాలా వరకు వాళ్ళ ర్యాగింగ్ మొత్తం రూమ్స్ బయటే. ఆ బండోడు ఏడ్రా తింటున్నాడు. వెళ్ళు వెళ్ళు. నిన్ను చూస్తుంటే మాకు సీనియర్ లాగా అనిపిస్తున్నావు. దీనికంటే ముందు 2-3 ఏళ్ళు వేరే కోర్స్ చేశానులే. ఆ రోజు నీతో వచ్చిన కమాండర్స్ ఎవరు? వాళ్ళంతా నా కజిన్ స్టాఫ్. కజిన్ ఏం చేస్తుంటాడు? వాళ్ళకు బార్ హోటల్ బిజినెస్ ఉంది. ఏ బార్ రా? చాలా ఉన్నాయి. క్రౌన్, అంజలి, సంగీత. అంటే నువ్వు తోటసీను యాదో? ఫస్ట్ కజిన్ని. రే రే వెళ్ళరా, వెళ్ళి అడగరా. ఒక్క నిమిషం నాతోరా. అయితే నువ్వు ఇంతకు ముందు ఎక్కడున్నావు? దుబాయ్లో ఉన్నాం. తర్వాత ఇంకో విషయం అడుగు. ఇక మీద నన్ను ఏమైనా అడగాలంటే ఇప్పుడే వస్తాను. అడగలేదే. కానీ ఆ తర్వాత రేపటి నుంచి నన్నేమీ అడగకూడదు. వద్దు, నువ్వెవరనేది నేను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను. ఇక మీదట నువ్వు మా మనిషివి, అర్థమైందా? నువ్వు నీ పని చేసుకుంటూ ఉండు, సరేనా? రమ్మని చెప్పు. సినిమాకి వెళ్తే ఎలా ఉంటుంది? వీళ్ళు ఆరుగురు ఒకే రూమ్ లో స్టే చేస్తున్నారు. నేను శ్యామ్ ఒకే రూమ్ లో. హాస్టల్లో సీనియర్ స్ట్రీట్ టీచరా? నిన్న కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ పెద్దగా ఏం లేదు. మీకు కానీ ఇక్కడ శ్రీమంతుల పిల్లలు సీనియర్స్ దగ్గర ఇరుక్కోవడం వల్ల వేరే ఎవరికి ఇబ్బంది లేదు. వాళ్ళు మీ హాస్టల్లోనేనా? వాళ్ళు వచ్చేసారు, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు. ఓ, కానీ మన కంపెనీ వాళ్ళకి నచ్చలేదు అనుకుంటా. అది మనం ఎందుకు పట్టించుకోవాలి? మనలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటే చాలు. అవును శ్యామ్, మీ అమ్మకేమైంది? అది నీకెలా తెలుసు? అది ఆ రోజే రాగించేసే రోజే విన్నావా?
అమ్మ బస్సులో నుంచి పడిపోయింది. డోర్ లేని బస్సు, కానీ తనిప్పుడు ఫుల్ బెడ్ రెస్ట్లోనే. ఇలా చూడు, పరిచయమైన కొన్ని రోజుల్లో నేను ఒకటి తెలుసుకున్నాను, ఈ షామ్కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. వీడి దగ్గర మ్యూజిక్ కలెక్షన్ చాలానే ఉన్నాయి, 99% ఒక్కడివే. ఎవరిది? నాకు ఏఆర్ రెహమాన్ సార్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా పాటలు వింటుంటాడు, పాడుతూ ఉంటాడు. శ్యామ్ పాట పాడతావా? ఏదో కొంచెం. ఫ్యూచర్ మ్యూజిక్ డైరెక్టర్ మిస్టర్ శ్యామ్. నీకు దండం బాబు. డాడీ షిప్స్ బిజినెస్ కదా, కొద్ది బిజీగా ఉన్నట్టున్నారు. వీళ్ళని చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. సోమవారం వెళ్ళొచ్చేటప్పుడు నీ ఎస్టేట్ లో ఉండే ఫస్ట్ క్వాలిటీ టీ పొడి మట్టుకు తీసుకురావడం మర్చిపోకు. ఫస్ట్ క్వాలిటీ పోరా. అర్థమైందిగా, 5 కిలోలు. రే, అర్థమైందా? ఓ, పొమ్మంటున్నానుగా, వెళ్ళ. సముద్రంలో ఇక్కడ రటీ తోటలున్నాయి. ఓకే, నేను వెళ్ళి మీకు ఫోన్ చేస్తాను. వీకెండ్స్ లో ఎవరైతే ఇంటికి వెళ్తున్నారో ఆ లిస్ట్ తీసుకోవటం మస్తానికి అలవాటు. పేరెంట్స్ గల్ఫ్ లో ఉండటం వల్ల మాయ ఇప్పుడు హాస్టల్లోనే. కొంచెం ఆపుతారా? ఏంటిది పిల్లల ముందు కూర్చొని? నూరుకోవే, నీ అబ్బిచ్చిన డబ్బులతో నేను తాగుతున్నా. నా కూతురు ఒక వారం తర్వాత హాస్టల్ నుంచి వచ్చింది, అదే నాకు సంతోషమే కదా. అయితే నిన్న తాగింది? అది ఒక వారం లేని దిగులు. చాలు, ఆపండి. అన్నిటికీ కారణం ఆపండి, ఆపండి. ఎలా ఉంది నీ హాస్టల్, కాలేజీ అంతా? కాలేజ్ సూపరే, హాస్టల్ సెట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. అన్నిటికీ కారణం ఈ దరిద్రుడే. ఏమైంది? ఎందుకంటే వీడే చెప్పింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరు పేరు చెప్పకూడదని. అయితే ఏంట్రా ఇప్పుడు? సీనియర్స్ నన్ను పిలిచి పిప్పి చేస్తున్నారు. రే, బెంచ్ లో పోయి వాళ్ళ ముందు దిగమని నేను చెప్పానా? పోరా, టీ పొడికి పిడక పొడికి కూడా తేడా తెలియని వేదవా. అబ్బే వద్దమ్మా, అప్పుడిచ్చిన డబ్బులు ఇంకా ఉన్నాయి, డబ్బులు కావాలంటే నేనే అడుగుతాను. నీతో ఎవరున్నారా? ఇక్కడ నాతో మురళి అనే అబ్బాయి ఉంటున్నాడు, మిగతా వాళ్ళంతా ఇంటికెళ్లారు. నువ్వు తిన్నావా లేదా? తిన్నా. సరే అమ్మా, ఇంకేం లేదు కదా. శుక్రవారం ఇద్దరికి ఏం ప్రోగ్రాం రా? తెలీదన్నా. అయితే ఓ పని చేద్దాం, సినిమా చూడటానికి వెళ్దామా? చిరంజీవి సినిమా వచ్చి 2 రోజులే కదా అయింది, నేను సెకండ్ షోకి వెళ్తున్నాను, మీరు వస్తారా? అయ్యో లేదన్నా, ఈ విషయం సీనియర్స్కి తెలిస్తే అంతే, మేము రాం. సరే పోయింది పో, వాళ్లలో ప్రాబ్లం చేసే వాళ్ళంతా ఇంటికి వెళ్ళిపోయారు, ఇంకో టీం అంతా కలిసి టూర్కి వెళ్ళి ఉన్నారు, ఇక ఇక్కడ మిగిలిన ఒకే ఒక టీం మస్తాన్ టీం. పిల్లలంతా ఇంటికి వెళ్ళాక హాస్టల్ బోసిపోయింది. అవును ఫాదర్. ఎవరు అక్కడ కూర్చుని? ఎవరా? అందరూ వెళ్ళిన తర్వాత ఇక్కడ మిగిలింది మీరిద్దరేనా? అవును ఫాదర్. ఏమైనా తిన్నారా? తిన్నాం ఫాదర్. సరే అయితే గుడ్ నైట్. గుడ్ నైట్. వీళ్ళని ఇలా ఒంటరిగా చూస్తే ఎలా? పైన అందరూ సీనియర్స్ ఉన్నారు. ఏం కాదులే ఫాదర్, వాళ్ళంతా సరదా పడతారంతే. అవును అవును, మీరే వీళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి చెడగొడుతున్నారు, అందుకే నేనంటే ఎవరికి నచ్చదు. మీరే అది చెప్పుకుంటున్నారు ఫాదర్. మిమ్మల్ని ఇలా చూసే క్యాంపస్ లో పిల్లలందరూ జుట్టు పెంచుకుంటున్నారు. ఫాదర్, జీసస్ గారి స్టైల్ ని ఫాలో చేయడం తప్ప ఏంటి? పట్టుకున్నప్పుడు వాళ్ళు అదే అంటున్నారు. రేరే, మిమ్మల్ని మస్తాన్ పిలుస్తున్నాడు, పైకి రండి. మస్తాన్ చాలా డీసెంట్ అని చెప్పారే, ఇప్పుడు దేనికి రమ్మన్నారు? మీరిద్దరు మాత్రమే ఉంటున్నారా? మీరెందుకు వెళ్ళలేదు? మా ఊరు చాలా దూరం, కానీ వీడు వెళ్ళడానికి ఎవరూ లేరు. అన్ని రోజులు ఇక్కడే ఉంటావా? నేను మళ్ళీ దీపావళికి వెళ్తాను. నేను అప్పుడు కూడా ఇక్కడే ఉంటాను. ఎందుకని? నాకు అమ్మ మాత్రమే ఉంది, ఆమెకు ఆరోగ్యం బాగాలేదు. ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెడుతూ నేల మీద కూర్చున్న మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? పేకాట్టానిక? హేయ్, కాదు. ప్రతి శుక్రవారం 4 గంటలకు కాలేజ్ అయ్యాక బ్యాగ్ తీసుకుని ఇంటికో చుట్టాల ఇంటికో వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళ గ్రూప్ ఇదే. వీళ్ళలో కొందరికి వెళ్ళడానికి ఎవరూ లేరు, కొంతమందికి ఉన్నా కూడా వెళ్ళాలని లేదు. అందులో మిమ్మల్ని చేరుస్తున్నాను. ఎవరు లేని వాళ్ళు అదృష్టవంతులు, ఎందుకంటే బెతల్ హాస్టల్లో మస్తాన్ రూమ్ వాళ్ళ కోసమే. కానీ చేరకముందు ఒక కండిషన్, మన గ్రూప్కి కొన్ని రహస్యమైన గూడు పుటాణీలున్నాయి, దీనికి సేల్స్ రాత్రులు మాత్రమే ఉంటుంది. ఆపరేషన్ బ్లాక్ బెడ్ ఈరోజు పేకముక్కులు మస్తాన్ గుండెల్లోనే. ఈరోజు కాడు చాలు, రెడీగా ఉండండి. టార్చ్ లైట్ ఎక్కడుంది? తీసిపెట్టు. కామ్రేడ్స్, మన దారిలో విష సర్పాలుంటాయి, కుట్ర పండే వాళ్ళుంటారు, మీరు భయపడతారా? ఎప్పటికీ పారిపోం. కానీ ఒక సందేహం. అలాగా, సరే అడుగు. ఈ ఆపరేషన్ బ్లాక్ బేర్ అని చెప్పింది అర్థం కాలేదు. ఆపరేషన్ బ్లాక్ బేర్ అచ్చు తెలుగులో చెప్పాలంటే బిచ్చగాడింట్లో నుంచి కోడిని దొంగిలించడం. ఇంకేంటో అని భయపడ్డాను. కమాన్ బాయ్స్. ఈ
ఎవరి కిటికీలన్నీ తెరిచిపెట్టేది? ఈ గాలికి నా విగ్గేటైనా ఎగిరిపోతే పట్టనెత్తి. నేను పోయినసారి తీసుకున్న క్లాసులో మీరు నలుగురు లేరు, కానీ మీ అందరి అటెండెన్స్ ఇందులో ఉంది. మీరే వాళ్ళకి అడ్డదారిలో అటెండెన్స్ వేశారని నాకు తెలుసు. ఇక మీదట అలా చేయకూడదు. అటెండెన్స్ వేసిన తర్వాత ఎవరైనా అడిగి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. అయ్యయ్యో, ఓకే సార్. మీకందరికీ కలిపే చెప్పాను. థ్యాంక్ యూ, వెల్కమ్.